కొలిచార మండలం లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ లక్ష్మణ రెడ్డి పర్యటించారు. మండల పరిధిలోని సంగయ్యపేట గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి భూమి పూజ చేశారు. గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ టౌన్షిప్ ను ఎమ్మెల్యే మదన్ రెడ్డి మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ప్రత్యేక నిధులతో నరసాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ టౌన్షిప్ నిరుపేదల ఇంటికల నెరవేరే విధంగా ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నిరుపేదలకు ఇళ్ల నిర్మాణంలో పనులు కూడా ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మణరెడ్డి సూచించారు. ఎక్కడ చూసినా ఏ స్థాయి వాళ్ళు కూడా చూసినా మరి వాళ్ళ మరి భగవంతుని దేవల్ల మరి బాగా భూముల రేట్లు కూడా వచ్చినాయి. ఓ బాగా ఎకరం అమ్ముకున్నాలే, పది గుంటలు అమ్ముకున్నాలే, హాఫ్ ఎకర్ అయినా అమ్ముకొని ఒక మంచి విలాసవంతమైన జీవితం గడపాలి, గృహాలు మంచి ఇల్లు కట్టుకున్నాలి అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరిలో వచ్చినందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. చాలా వరకు కూడా గ్రామాలలో చూసినట్టయితే మరి రోడ్ సైడ్ ఎన్నో వందల సంవత్సరాల నుంచి మరి సందుగొందులలో ఉండి ఇరుకటంలో ఉండి మరి చాలా మరి ఇబ్బందులు పడి మరి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సుఖశాంతులతో ఉండాలి అనేది కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నిజంగా కూడా అది అభివృద్ధికి నిదర్శనం అనేది కూడా మీ అందరితోటి మనవి చేస్తున్నా. చాలా సంతోషం. మరి ఇక్కడ మా అశోక్ గౌడ్ గారు మరి ఇక్కడ నర్సాపూర్లో ఉన్న మరి ఇక్కడి నుంచి వచ్చి సరే ఆయనకు సొంత భూమి కూడా 3 ఎకరాలు ఉన్నది, వాళ్ళ బామ్మడిది కూడా 3 ఎకరాలు ఉన్నది, మరి 6 ఎకరాలు కలిసి డెవలప్మెంట్స్కి ఇచ్చినాం. ఇన్ఫ్రా విజేత వారికి ఇచ్చారు కనుక వాళ్ళ అనుభవజ్ఞులు మంచిగా రోడ్లు కూడా వేసారు. చాలా ఒక బ్యూటీ వచ్చింది రోడ్కు. రంగంపేట సంగాయపేట మరి గ్రామాలు కూడా కలిసిపోయే పరిస్థితి కూడా మనం సొంతంగా కట్టుకున్నట్టయితే మరొక బ్రహ్మాండంగా ఉంటుంది అనేది కూడా మీ అందరితోటి మనవి చేస్తున్నా. మరి ఇక్కడ వీళ్ళందరూ కలిసి మరి ఒకరి మీద చేస్తే కాదనే ఉద్దేశంతో కొంతమంది పార్ట్నర్స్ని పెట్టుకొని మరి ముందుకు పోయి మరి మీ తప్పకుండా మీ బృందం 3 పువ్వులు 6 మరి అభివృద్ధి చెందాలి మంచిగా అన్ని భగవంతుని కూడా నేను ప్రార్థిస్తున్నా. చాలా సంతోషం. రోడ్ సైడ్ మంచిగా ఉన్న సైట్ చూడగానే ఆకర్షవంతంగా ఉన్నది. చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఒక ఇక్కడ ఇల్లు కట్టుతున్నారు అంటే లేబర్ కి దొరుకుతుంది, అదే విధంగా వాళ్ళకి పాలవారు కానీ కూరగాయలకు కానీ లేకుంటే ప్రతి ఒక్క దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి మంచి ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి లేఅవుట్ కూడా ఏంటంటే మంచి అనుభవం ఉన్నటువంటి హరిహర విజేత సంబంధించినటువంటి డెవలపర్స్ దీన్ని తీసుకున్నారు కాబట్టి మంచి లేఅవుట్ గా తయారవుతుంది అని చెప్పేసి కూడా నేను వారు స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. ఈ వెంచర్ రావడం వల్ల ఏంటంటే ఈ ప్రాంతానికి ఇది అభివృద్ధితో పాటు ఈ గ్రామానికి కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఒక వెంచర్ రావుంది అంటే చాలా మంది సిటీ పెరుగుతా ఉంది, సిటీ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ప్రైవసీ కోరుకుంటా ఉన్నారు. మరి ఎక్కడో ఒక చిన్న